హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. బెల్ అంటే 100 ఏళ్ల పంట. ఆకాశమంత పందిరి వేసి, భూదేవంత చాప వేసి అట్టహాసంగా జరిపించేవారు. మన దేశంలో అయితే కోట్లు ఖర్చు పెట్టి నా బూతు నా భవిష్యత్ అన్నట్టుగా చేసుకునేవారు. కానీ ఇప్పుడు కరోనాతో పెళ్ళిళ్ళు ఒక కలగా మారిపోయాయి. ఆన్లైన్లోనే పెళ్ళిళ్ళు చేసుకునే కర్మ పట్టింది. కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు అందరిలోనూ భయం ఆవహించింది. పెళ్ళిళ్ళు పేరెంటాలు సహా వేడుకలన్నీ రద్దయిపోతున్నాయి. ఇక కరోనా భయానికి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా జనాలు భయపడిపోతున్నారు. కరోనా వ్యాపిస్తుండడంతో మునుపటిలా అంగరంగ వైభవంగా వేలాది మందితో పెళ్ళిళ్ళు చేసుకోవడం కుదరదిక. కరోనాతో కొత్త చిక్కులు తెచ్చుకునేందుకు ఎవరూ వేడుకలు చేసుకోవడం లేదు. తాజాగా కరోనా తీవ్రంగా ఉన్న న్యూయార్క్లో ఆన్లైన్లోనే పెళ్ళిళ్ళు చేసుకుంటుండడం విశేషంగా మారింది. న్యూయార్క్లో మే 15 వరకు లాక్డౌన్ పొడిగించారు. దీంతో అప్పటి వరకు సామూహిక పెళ్ళిళ్ళు వేడుకలు నిషేధం. న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో ఆన్లైన్ పెళ్లిళ్లను లీగల్ చేశారు. తద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చట్టపరంగా పెళ్లి చేసుకోవచ్చు. దీనికి మ్యారేజ్ లైసెన్స్ ఇస్తారు. జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మ్యారేజీని బంధువులు స్నేహితులంతా చూడవచ్చు. ఆన్లైన్లో ఆశీర్వదించవచ్చు. దీంతో ఆన్లైన్లోనే జంటలు ఒక్కటైపోతున్న దైన్యం న్యూయార్క్లో కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదని కొత్త జంటలు భారంగా అంటున్నాయి. అమెరికాలో లాక్డౌన్ ఎత్తేసినా ఇప్పట్లో పెళ్ళిళ్ళు ఇతర శుభకార్యాలు నిర్వహించే పరిస్థితి లేదు. దీంతో ఆన్లైన్ పెళ్ళిళ్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది.